ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ ముఖ్యంగా ఏదైతే ఈ పాదయాత్రకి సంబంధించి ప్రజల నుంచి స్పందన రాకపోవడం చంద్రబాబు నాయుడు అవినీతికి సంబంధించి 118 కోట్ల రూపాయలు ఇన్కమ్ టాక్స్ నోటీసులు రావడం దాని మీద ఈడి సిబి దర్యాప్తులు వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలని దృష్టిని మళ్ళించడానికి ఒక కుట్రపూరితమైన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఒక యాత్రను కొనసాగించడం చూస్తున్నాం ముఖ్యంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు పొంగనూరులో చేసిన అరాచకం ఆయన డైరెక్ట్ గా కొట్టండి చంపండి నరకండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం చాలా ప్లాన్డ్ గా పోలీసుల మీద దాడి చేయడం పోలీసుల్ని గాయపరచడం దాంట్లో ఒక పోలీసు సంబంధించి ఒక కన్ను కూడా పోవడం పోలీసు వ్యాన్ని దహనం చేయడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక ఉక్రోషంతోటి చేస్తున్న కార్యక్రమాలుగా యాల రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తున్నారు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ శివగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో చేసిన అరాచకం మనం చూస్తే గనక ఒక 100 నుంచి 150 మందిని రౌడీ మోకల్ని కిరాయి మోకల్ని ఒక రెడ్ షర్ట్లతో ఏయించుకుని వాళ్ళతో దారముట వెళ్తున్న ప్రజల మీద కూడా విపరీతమైన దాడులు చేయడం అన్ని కూడా చూస్తున్నాం భీమవరంలో ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర ఫెయిల్ అవడం పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తంగా ఈ ఓగళం పాదయాత్ర ఫెయిల్ అవడం వల్ల ఏదో ఒక శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని ఉంగుటూరులో చేసిన అరాచకం చూసాం అలాగే భీమవరం వచ్చేసరికి గతంలో ఒక 6-7 నెలల ముందే మేము ఏదైతే పేదలకి పెత్తందారులకి పోరాటం అనే ఒక ఫ్లెక్సీ 6 నెలల ముందే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అది ఆ ఫ్లెక్సీకి సంబంధించి ఈ పాదయాత్ర భీమవరం ప్రవేశించడానికి ముందు రోజునే తెలుగుదేశం పార్టీ అలాగే ముఖ్యంగా లోకేష్ తీసుకొచ్చిన గోండాలు ఆ ఫ్లెక్సీని చింపేయడం శాంతి భద్రతల సమస్యను సృష్టించడం వైఎస్ఆర్సీపీ వాళ్ళని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేయడం వాళ్ళ ముందు రోజున చింపేసిన ఫ్లెక్సీ ఏదైతే ప్రకాశం చౌక్లో పెద్ద వంతెన దగ్గర ఈ ఫ్లెక్సీని ఇలా చింపేశారు చింపినప్పటికీ కూడా మేము సహనం వహించి అక్కడ మరొక కొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ భీమవరంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పాదయాత్రకి ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని ఎక్కడా కూడా మేము ఎక్కడా కూడా టచ్ చేయలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళని రెచ్చగొట్టాలని శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ ఫోటోలో చూస్తే కనుక స్పష్టంగా అర్థమవుతుంది।